ఒక్కసారి చూడండి ఫోటో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ఈ ఫోటో కూడా చూడండి ఈ ఫోటోలో ఉండేది మైదుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు ఒకరు ఇతన కుమారుడు ఇతను శంకరాపురం గ్రామానికి సంబంధించిన యాదవ కులస్తుడు వినయ్ ఇక్కడ పుట్టా సుధాకర్ యాదవే ఇక్కడ ఉండేది సుధాకర్ యాదవ్ పక్కన ఉండేది బాబు లోకేష్ పైన కోడిగుడ్డు వేసిల్లే అతను నిన్న ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు లోకేష్ పైన కోడిగుడ్డు వేసిన బాబు బాగా చూపించాలి బాగా ప్రజలు కూడా బాగా చూడాల లోకేష్ పైన కోడిగుడ్డు వేసిన వ్యక్తి బాబు పెన్నానగరు ఇతను పెన్నానగరు పెన్నానగర్కు సంబంధించినటువంటి బాబు అనే ఈ అబ్బాయి సుధాకర్ యాదవ్తో ఫోటో తీసుకున్న ఈ అబ్బాయి లోకేష్ పైన కోడిగుడ్డు వేసినాడు పాగి ఎందుకు వేసినాడు అని పోలీసులు విచారించిన ఇన్వెస్టిగేషన్లు ఇతను చెప్పిన మాటలు ఏంటంటే బొల్లవరం దగ్గర నుంచి డిఎస్పీ ఆఫీస్ వరకు నేను లోకేష్ను కలుసుకునేదానికి ఒక సెల్ఫీ తీసుకునేదానికి మాట్లాడేదానికి విశ్వ ప్రయత్నం చేసినాను నేను తెలుగుదేశం పార్టీకి తీవ్రమైనటువంటి అభిమానిని నా ప్రయత్నానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సహకరించకపోవడం లోకేష్ నాకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం నాతో మాట్లాడకపోవడం సెల్ఫీ ఒక ఫోటో నాకు ఇవ్వకపోవడం వలన నేను కొంత కోపానికి ఆవేశానికి లోనై అభిమానస్తుని కాబట్టి కోడిగుడ్డు వేసిన అని చెప్పినాడు ఈయన ఇంకా సుధాకర్ యాదవ్తో ఫోటో తీసుకున్నాడు యాదవ్ కులస్తులు బంధువర్గం ఎక్కడో చోటు ఉంటుంది అభిమానాలు ఉన్నాయి ఇంకొకటి కూడా ఉంది ఇతను బాబు కోడిగుడ్డు వేస్తే ఈ బాబు యొక్క అన్న సొంత బావమరిదే ఈ వినయ్ సొంత బావమరిది ఇతను పుట్టా సుధాకర్ యాదవ్ వెహికల్కు డ్రైవరు ఇంకా చెప్పండి అబ్బా ప్రజలారా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారునికి డ్రైవరు అతనికి సొంతం బావమరిది బాబు నేను తెలుగుదేశం పార్టీ యాదవ అన్ని రకాలుగా ఇది మేము క్రియేట్ చేయలే ఈ ఫోటోలు ఉన్నంత మాత్రాన వాళ్ళకు వీళ్ళకు కనెక్షన్ అని చెప్పి మాట్లాడేంత అవివేకుని కాదు ఫోటోలు ఉండడం వల్ల ఒక ఆధారం వాళ్ళకు వీళ్ళకు పరిచయం ఉందని వాళ్ళకు వీళ్ళకు కొంత మిత్రత్వం అనేది ఉంటుందని ఒకే కులం కావడం చేత కొంత బంధుత్వం ఉంటుందని డ్రైవర్గా పనిచేయడం వల్ల సాన్నిహిత సంబంధం వాళ్ళకు ఉంటుందనేది ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలు ఇంకొకటి కూడా ఈ ఫోటో సరిగ్గా దీంట్లో లేదు కానీ దాంట్లో చూస్తే కన్నా మీరు సెల్ ఫోన్ లేకపోయి వెనకలు ఉండే ఫోటో ఇవ్వగలం ఈ ఫోటో తీసుకునేది ఎక్కడంటే దీని వెనకల ఉండేది లోకేష్ యొక్క యువగలం పోస్టర్లు యువగలం ఆ సెటప్ అంతా యాడైతే బస చేసి ఉంటారో షెల్టర్ ఏదైతే ఉందో ప్రతి ఊళ్ళో షెడ్ వేస్తారు కదా అక్కడ ఇట్లా ఫోటో కూడా వెనకలు ఉంది మీకు చూపిస్తా సెల్లులో ఇది ప్రజలారా మధ్యకాలంలో లోకేష్ యొక్క యువగలం పాదయాత్రలో సందర్భంగా తీపించుకునే ఫోటో అంటే ఎప్పుడో పూర్వం కూడా కాదు ఇతను తెలుగుదేశం పార్టీ అభిమాని పుట్టా సుధాకర్ యాదవ్కు తెలిసినవాడు ఇది ప్రజలారా
కోడిగుడ్డు ఆమ్లెట్ కథ. ఆయన లోకేష్ చెప్పిందిలే పొద్దుటల్లో నా మీద కోడిగుడ్డు వేస్తే మా వాళ్ళు ఆమ్లెట్ వేసినారని, ఇది మీ వాళ్ళు వేసిన కోడిగుడ్డు ఆమ్లెట్. ఈ సందర్భంగా లోకేష్ చెప్పేది ఏంటంటే, కోడిగుడ్డు మీదే ఆమ్లెట్ మీదే రా పిచ్చోడా, కోడిగుడ్డు వేసినోడు మీ వాడే, దెబ్బలు తిన్నోడు మీ వాడే, ఇప్పుడు మళ్ళీ మీరు అభాస్ పాలైనది మీరే. దీన్నే నీట్గా ఆమ్లెట్ అంటారు, దీన్నే మంచి ఆమ్లెట్ అంటారు. అయ్యా రాజమల్ ప్రసాద్ గారు, కొంచెం చెప్పేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని చెప్పండి. లేదు ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కల్పించి కాకండి. వాస్తవాలు ఎప్పటికైనా బయట వస్తాయి. మీరేదో మేము చెప్పేంత మాత్రాన ఏదో నేను బాగా మాట్లాడితే అది మూసిపోతుంది అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి నిన్న మా నాయకుడు వచ్చినప్పుడు కోడిగుడ్డు లేచిన వ్యక్తి ఎవరు, ఏ ప్రాంత వ్యక్తి, ఏ ప్రాంతం వాసి, అతను పొద్దుటూరు పెన్నానగర్ అంటే మీ ఇంటికి మీ ఏరియాకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, మీ పార్టీకి అభిమానం ఉన్న వ్యక్తి. అతనే స్వయంగా స్వచ్ఛందంగా అతను చెప్పిన వినండి ఒకసారి. తెలిసిందా, నేను తెలుగుదేశం పార్టీ అభిమాని కాదని చెప్పిండు. అతను పక్క సోషల్ మీడియాలో యాక్టివ్గా వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకుడు, తెలుసుకోండి. తెలుసుకోకుండా ఊరక అబద్ధాలు చెప్పేది నేర్చుకోకండి. కథ చెప్తాను, ఏమని కథ చెప్తాను తెలుసా, ఏదో రోడ్డు నడుచుకుంటూ వచ్చానంట, ఫ్లెక్సీ సెల్ఫీ దిగలేదంట, దిగకుండా అసహనానికి వ్యక్తపరిచి అతను వచ్చి కోడిగుడ్లు ఇచ్చేసాడంట. అయ్యా నీ పద్ధతి, మీరు చేసే అరాచకాలు, మీరు చేసే దుర్మార్గం, మీరు చేసే రౌడీజం ప్రజలకు తెలియదు అనుకుంటానరా? ప్రజలరా నాకేం తెలియదని సత్యరిచంద్ర మాదిరి చెప్తే నమ్మరు ప్రజలు. వాస్తవాలు తెలుసుకోండి. అతను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నటువంటి అతని మొబైల్ చూడండి ఎట్లున్నాయో, అతని మొబైల్ ట్రాక్ చేస్తే అర్థమవుతుంది ఎవరి ఉండో ఏం కథ అనేది. ఇప్పటి నుంచి కాదు, ఈ ఫోటోలు ఎప్పుడు, కరోనా టైంలో అంటే 3-4 సంవత్సరాల నుంచి ఉన్న యాక్టివ్ ఉన్నాడు. ఎప్పటి నుంచో మీకు మీ పార్టీకి అభిమాన మనిషి. మీరు ఈ రకంగా చిల్లర రాజకీయం చేయగాకండి, కొంచెం హుందాగా పెద్ద రకంగా వాస్తవాలు బయట ప్రజలు చెప్పండి. వాస్తవాలు చెప్తే ప్రజలు నమ్ముతారు. మిమ్మల్ని ఎప్పుడు నమ్మే పరిస్థితి లేదు జనాలు. ప్రజలు చాలా చెప్పేది ఒకటి చేసేది ఒకటని ప్రజలు బాగా తెలిసిపోయింది. ఫోటోలు ఎత్తుకుంటే ఏది పెళ్ళికి పోతాం, పెళ్ళిళ్ళు వస్తారు, వస్తే ఫోటో ఎత్తుకుంటారు. ఆ ఫోటో ఎత్తుకునేందుకు మాత్రం మా అభిమానా, ఏ మా మైదికులు ఓట్లు ఉన్నాయి అతనికి, మా అభిమాని ఏదానికి ఉండేది. మీ ఏరియాలో ఓట్లు ఉన్నాయి, మీ ఏరియాలో మీ అభిమాని అతను మొబైల్ ట్రాక్ మీ నాయకుడు చేసిన అవినీతి అక్రమాలను బయట పెట్టడానికి రోడ్డు మీద వస్తా అంటే ప్రజలు స్పందన ఓర్చుకోలేక ఇది ఎట్లా వీళ్ళ మీద అరాచకం చేయాలి అనే ఉద్దేశంతో మీరు వాళ్ళకు తాపి కోడిగుడ్డు వేసే విషయం మీకు వాస్తవం కాదా? ఊరికి అబద్ధాలు ఏం చెప్తారు? ఏదో ఫోటో ఎత్తింది మాత్రాన ఏదో సుధాకర్ మనిషి అంట, సుధాకర్ అభిమాని అంట, ఏ మా బంధువా? అతనే చెప్పింది మాకు సుధాకర్ యాదవ్కు నాకు సంబంధం లేదని. ఫ్లెక్సీలు ఫోటోలు ఎత్తుకుంటే మాత్రం మా అభిమాని ఉన్నాయి ఎప్పుడు తెలియదు. కొంచెం తెలుసుకొని వాస్తవాలు మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నా. ఇంకో ముఖ్యం, డ్రైవర్ ఉంటారా, డ్రైవర్ పనిచేస్తారు, పనిచేసింది మాత్రాన మా అభిమాని, మా ఆవిడ వచ్చి వాళ్ళ బంధువులు అయితే రాలేస్తారు. అయితే మా అభిమాని అయితే మీదెందుకు మీ ట్రాక్ పట్టు ఫోటోలు పెట్టుకోండి మొబైల్లో, సోషల్ మీడియా ఎందుకు ఉన్నాడు? మీ అభిమాని అతను, మా అభిమాని కాదు. అతను స్వచ్ఛందంగా అతను నోటు ద్వారా అతనే చెప్పిండు నేను తెలియజేసిన పట్టు అభిమాని కాదని. తెలుసుకో కొంచెం, ఊరికేదో చెప్తే నేను చెప్పింది వేదవాక్యం అవుతాం అనుకుంటామో. ఓట్లు వేసేదేమో నాయన బీసీలారా, నాయన రాండిని ఓట్లు వేస్తావు, చేపించేదేమో బీసీల చేత చేపించావు, పని చేపించావు, చేసిన తర్వాత బీసీలు చేసాయని చెప్పి మా మీద వేస్తావు. ఎంత బుద్ధివంతుగా ప్రవర్తిస్తే ఇక్కడ ప్రజలు గమనిస్తలేరు. రేపు జరగబోయే టైంలో మీ అరాచకాలు, మీ దుర్మార్గం, మీ రౌడీజం ప్రజలు గమనిస్తున్నారు. సరైన గుణపాఠం కూడా మీకు తెలియజేస్తారు. మా ఫ్లెక్సీలు కూడా, మా నాయకుడు వస్తా అంటే ఫ్లెక్సీలు లేకుండా కట్టేస్తారు, అది దౌర్జన్యం కదా.
మీ నాయకుడు వచ్చేప్పుడు మేము ఎక్కడ ఫ్లెక్సీలు వేసినామా? బ్రహ్మాండ పాదయాత్ర చేశారు కదా, అప్పుడు మా గవర్నమెంట్ ఉండేది కదా, మీ గవర్నమెంట్ ఈ రకం చేసినామా? ఎవరైనా నాయకుడు వస్తారు, ఆ నాయకుడు ప్రచారం చేసుకుని పోతారు, కామన్ అది. ఇప్పుడు మా మైదుకులు చేశారు, వచ్చారు చేసుకుని పోయిన ఎక్కడ ఫ్లెక్సీ చేయలేదా? మీ మాది అరాచకం ఎక్కడ చేయలేదా? అంటే మీ అరాచకం ఏ రకం ఉందో ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీరు మాయల గాలి చేయకండి, వాస్తవాలు బయట పెట్టండి, వాస్తవం తెలుస్తుంది. మీ అధికారులు ఏఎస్పీకి ఏం చెప్పారు? వాళ్ళు ఫోన్ ట్రాక్ చేస్తే ఫోటోలు ఏమున్నాయి, ఫోన్లు ఏమున్నాయి, టోటల్ సోషల్ మీడియాలో మీ పార్టీ యాక్టివిటీ ఉన్నాయి. మా పార్టీది ఏమైనా సంబంధం ఉన్నాయా? మా పార్టీ అభిమాని అయితే మా పార్టీ ఉండాలి కదా. మా ప్రవీణ్ కుమార్ ఎక్కడ ఫోటో ఉంది దాంట్లో? ఎక్కడ లేదు. అంతా నీ ఫోటోలు, మీ నాయకుడి ఫోటోలు అన్నీ వాడి మొబైల్లో ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి, వాడి ఫేస్బుక్లో ఉన్నాయి. ఇది తెలియదా వాస్తవం బయట పెట్టడానికి? కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది ఉన్నట్టు మాయమాట చెప్పగాకు సరైన గుణ